హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మా రాములవారి గుడి చూపించాలనిపించిందండి. వెళ్ళబోతున్న రాములవారి గుడి, ఇది మా తిరుపతిలోని కోదండ రామాలయం అండి. ఈరోజు కొంచెం చిన్న పని మీద నేను మెడిసిన్స్ కోసము వెళ్తూ ఉంటే ఇలా కనిపించింది మా రాములవారి ఆలయం. వెళ్ళబోతూ ఎందుకో షూట్ చేసి మీకు షేర్ చేయాలనిపించింది. చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసారా? క్లోజ్ చేసేస్తున్నారు, కర్టన్స్ వేసేసి శానిటరీ వాళ్ళు బయట ఉన్నారు. పూజారి వెళ్ళి పూజ చేసుకునేసి బయట వస్తా లోపలికి పోతా ఉన్నారు. ఆ క్యూ లైన్స్ అయితే అస్సలు ఎలా ఉన్నాయో చూడండి, ఎవరు లేరు. ఎక్కడుంటారు భక్తులు లేని క్యూ లైన్. ఎక్కువసేపు అయితే నేను షూట్ చేయలేదు. చూడండి ఎలా ఉంది, వెలవెలబోతుంది. చాలా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా రాములవారి రథం అండి. మామూలుగా క్లోజ్ చేసే ఉంటారు రాములవారి తిరునాళ్ళని. మామూలుగా శ్రీరావణం అప్పుడు దీన్ని ఓపెన్ చేసి కలర్స్ అంతా వేసి డెకరేట్ చేస్తారు, అందుకని తీశారు. ఈలోగా లాక్డౌన్ వచ్చేసింది కరోనా ప్రభావంతో, దానివల్ల దాన్ని అలాగే ఉంచేశారు. బాగా పాడవుతూ ఉందండి, ఎండకంతా పాడవుతూ ఉంది. ఇంకా వీధంతా బోసి బోసిగా ఉంది. మామూలుగా అయితే రామనవమికి ముందే ఉత్సవాలు జరుగుతాయి, చాలా బాగా జరుగుతాయండి. బొమ్మలు పెట్టేసి ఈ రథోత్సవం అంటే మేము చిన్నప్పటి నుంచి ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ బొమ్మలు కొనుక్కోవాలని, చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా, ఎవరికి తగిన వాళ్ళకి షో పీసెస్ ఉంటాయి, మట్టి బొమ్మలు ఉంటాయి, మనకు వంట సామాన్లు ఇవన్నీ ఈ వీధి చూస్తున్నారా, ఈ వీధిలోనే పెడతారండి. అవన్నీ అటు ఇటు పెట్టేసుకొని ఈ మధ్యలో రథం వెళ్తూ ఉంటే, ఆ రథం లాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో అసలు ఎదురు చూస్తాం మేము. ఇయర్ ఇయర్ ఎప్పుడు వస్తుందా రామనవమి, ఎప్పుడు వస్తుందా దాని ముందు రథోత్సవం, ఎప్పుడు వస్తుందా అనేసి ఇంకా క్యాలెండర్ చూసుకుంటూ జనవరి నుంచి చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం వెళ్ళి బొమ్మలు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలి. చాలా చాలా బాగుంటుందండి తిరునాళ్ళు అంటారు కదా అట్లా. ఈ దీనికోసం మేము ఎంతగా ఎదురు చూస్తాము. కరెక్ట్గా ఆ సమయానికి లాక్డౌన్ వచ్చి పడింది. ఇంకా నాకైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినామండి. ఈ వీధులు చూస్తా అంటే నాకు అదే గుర్తుకొచ్చింది, ఎన్ని కొన్నాము ఇక్కడ ఎలా ఉందో చూడు అనేసి. వీధి చూస్తున్నారా, ఇది చిన్నబజార్ స్ట్రీట్ అండి, రాములవారి గుడి దగ్గరే. ఇక్కడ కూడా ఈ లైన్ మొత్తం కూడా షాప్స్ అన్నీ పెడతారు అప్పుడు రాములవారి తిరునాళ్ళు. అప్పుడు వెస్ట్ స్టేషన్ పక్క నుంచి ఇటు స్ట్రైట్గా వెళ్ళామంటే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుందండి. అది కూడా స్వామి పూజ చేసేసి క్లోజ్ చేస్తా కనిపించారు. దాన్ని కూడా మీకు చూపిస్తా ఉన్నాను. ఇలా వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ పూజ చేసేసుకొని క్లోజ్ చేసేస్తాను పొద్దున పొద్దున. అంటే మార్నింగ్ 9 వరకు ఫ్రీయే కదా, అందుకని మెడిసిన్స్ కోసం వచ్చినాను. వచ్చినప్పుడు దీన్ని ఇంకా షూట్ చేశాను అన్నమాట. వాళ్ళు పూజారులు చూసారా, ఏమి ఏ షాప్స్ లేవండి, అస్సలు లేవు, ఒక్క షాప్ కూడా లేదు. కొన్ని మెడికల్ షాప్స్ అయితే ఉన్నాయి, ప్రొవిజన్స్ అలాంటివి ఉన్నాయి. చూసారా ఆంజనేయ స్వామి టెంపుల్ క్లోజ్ చేస్తా ఉన్నారు. ఈ క్రైమ్ స్టేషన్ పక్కన అప్పు చూసారా, అదైతే మట్టి కుండలన్నీ పెడతారండి రాములవారి తిరునాళ్ళప్పుడు. ఈ మట్టి కుండలు ప్రతి ఒక్కరూ ఇయర్కి ఒకసారి కొనుక్కునే వాళ్ళం పాతకాలంలో అయితే, ఇప్పుడు కూడా చాలామందికి అదే అలవాటు, వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ మట్టి కుండలు, చిన్న చిన్న బుడిగిలు అంటారు కదా అవి, పిల్లలకి ఇవన్నీ మట్టితో చేస్తారు. కాస్ట్ ఎక్కువైనా కూడా తీసేసుకుంటారండి, అందరూ తీసుకునేసి వాడుకుంటారు. ఇయర్ అంతా ఆ కుండలోనే పోసుకునేసి చల్లగా ఉంటుంది. సమ్మర్ కదా ఎట్లా మనకు, అది అలవాటు పాతకాలము. ఇప్పుడు అలాగే కొంటా ఉన్నారు చాలామంది. మీరు ఇంతకుముందు చూసారు కదా అప్పు, ఆ అప్పులో ఎక్కువ రామచంద్ర పుష్కరునికి వెళ్ళే రోడ్డు అన్నది అక్కడ పెడతారు ఈ మట్టి కుండలన్నీ. మేము కూడా ప్రతి ఇయర్ కొంటామండి ఇక్కడ. ఇంకోసారి చూపిస్తున్నానండి మా రాములవారి రథాన్ని. ఆ రథాన్ని అలంకరించి చాలా చక్కగా పూజ చేస్తారు అందరూ. మిరియాలు, మిరియాలతో పాటు ఉప్పు కలిపేసి చల్లేస్తారు, స్వామికి మొక్కుకుంటారు. అసలు ఎంత అంగరంగ వైభవంగా చేస్తారండి. మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కైనా పూజ జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రథం చూస్తూ అంటే నాకు చాలా బాధేసింది, అసలు ఎంత బాగా జరుపుకునేవాళ్ళము, జరుపుకోలేకపోయినామే అనేసి. ఆ రథము అలాగే నేను 2-3 మినిట్స్ అలాగే నేను చుట్టిపోయాను. చూసారా అక్కడంతా అడ్డు పెట్టేస్తున్నారు, దారిలో లేదు, గేటు వేసేస్తున్నారు. ఎంత చక్కగా ఉండే రాములవారి రథము అలా ఉంది చూడండి. ఇంకా దాన్ని కవర్ చేస్తే కానీ అది పాడవకుండా ఉండదు, చెక్క కదా పాడైపోతుంది. ఇప్పుడు ఎవరు లేరు కదా వర్క్ చేసేవాళ్ళు, అందుకనేసి అది అలాగే ఉంచేశారు. లేకపోతే దాన్ని మామూలు రేకులతో కవర్ చేసేస్తారు, ఒక
రేకు లాగా ఉంటుంది, దాంతో కవర్ చేసేస్తారు. ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా ఉందో రథము, బోసిపోయిన రథము, వెలవెలబోయిన రథము. అలాగే ఈ షాప్స్ కూడా అలాగే ఉన్నాయండి, వెలవెలబోతా ఉన్నాయి. అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు, ఒకరో ఇద్దరో తిరుగుతున్నారు, అందరూ మాస్కులు కట్టుకుంటున్నారండి. అది మాత్రం చాలా బాగా నచ్చేసింది, అందరూ మాస్క్ వేసుకుంటున్నారు, ఎవరో ఇద్దరు అంతే, ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వెలవెలబోతున్నాం ఆ రామలవారి గుడి. నెక్స్ట్ ఇయర్ రామనవమికైనా చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీళ్ళంతా చూసారా శానిటరీ వర్కర్స్ బయట కూర్చోన్నారు, అంతే, ఎక్కడ చూసినా శానిటరీ వాళ్ళు. ఈ పూజారులు టైంకి పోయేసి పూజ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని వచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఇలా జరగకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే కరోనా త్వరగా వెళ్ళిపోవాలి. మనకు అన్ని గుడులు తెరుచుకునేసి మనం హ్యాపీగా పూజ చేసుకోవాలి. కరోనా వెళ్ళిపోతేనే కదా మనం ఎక్కడికైనా తిరగగలం. లాక్డౌన్ ఎత్తాలి అని కాదు, లాక్డౌన్తో పని లేదు. కరోనా వెళ్ళిపోయిందంటే రేపైనా లాక్డౌన్ లేకుండా అయిపోతుంది కదా అని ఎందుకో మీకు చూపించాలనిపించింది మా రాములవారి గుడిని. ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, చూడండి మా రాములవారి గుడిని. ఓకే బాయ్.